హైదరాబాద్ నగరంలో వర్షం పడితే చాలు రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. గుంతల రోడ్లలో వాహనాలు నడుపుతూ నరకం చూస్తున్నారు వాహనదారులు. లింగంపల్లి, చందానగర్, కూకట్పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇందిరా పార్క్, ముషీరాబాద్, అంబర్పేట్, మెహదీపట్నం, టోలీ చౌకీ, సన్సిటీ, మణికొండ, అల్కాపూర్, బోడుపల్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి. సిటీ మెయిన్ రోడ్లతో పాటు బస్తీల్లో సీసీ రోడ్లు డ్యామేజ్ అవుతున్నా అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు జనం. కేటీఆర్ మరి చెప్తుంటాడు గొప్ప ఎంతో గొప్ప హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్న ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తెచ్చినని అని అంటున్నారు. చూస్తున్నా మీడ గుంతలు ఎట్లా ఉన్నాయో. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో వస్తుంది. మాకు ఈ ఈ రోడ్డు నడవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కొందరు ఏం చేస్తారంటే ఇది మా లిమిట్లో రాదు, మణికొండ లిమిట్లో వస్తుంది అంటారు. మణికొండ లిమిట్లో వస్తే మేము ఈ విధంగా పెట్టకపోతుంటే, ఎప్పుడో ఇది చేస్తుంటే మేము పొద్దున్న ఒక గంట సేపు పట్ట వర్షానికే ఈ విధంగా ఈ రోడ్ ఇట్లయిందంటే మరి రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకొక 10-15 రోజులు వర్షాకాలం స్టార్ట్ అయిందంతా మరి ఎంత నరకాన్ని మేము అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ రోడ్స్ అంతా చాలా పాడైపోయినాయండి. అసలు నడవడానికి లేదు, మాకు అసలు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి లేదు. వర్షం పడితే కాస్త వర్షం పడితే మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ముసలోళ్ళు ఉంటారు మా ఏరియాలో, హ్యాండిక్యాప్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని తీసుకురావాలి, తీసుకెళ్ళాలి. మెడికల్ ఎమర్జెన్సీస్ ఉంటున్నాయి, దానివల్ల చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం. 4-5 మంత్స్ అయ్యింది అంతే, ఇంత కంకర తేలింది. అసలు రోడ్స్ ఏం బాగేయలేదు, అధికారులకు చెప్తే పట్టించుకోవట్లేదు. నియరెస్ట్ మా ఇక్కడ ఉన్న ఏరియా కార్పొరేటర్స్ కానీ ఎవరైనా అండి పట్టించుకోవట్లేదు. అసలు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. అసలు బండివి నడవడానికి వస్తారు, చూడండి ఎట్లా ఉంది పరిస్థితి. ఇక్కడ ఎవరు చెప్పినా పట్టించుకుంటారు సకంగా. గవర్నమెంట్ దగ్గర చెప్పినవి ఒకసారి వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ మా సమస్య ఏంటి, పట్టించుకోరు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు అయితే ఇంటింటికి వచ్చి బిచ్చపోయి అడిగినట్టు అడుగుతారు. కానీ మా పరిస్థితి ఎవరు పట్టించుకోరు. వర్షాలు పడని ఏం పడ్డాని గుంత పడ్డా అవి వస్తారు, చూసుకొని పోతారు. మరి సంవత్సరం అయినాకనే వస్తారు, కానీ ఏం పట్టించుకోరు.